Uh, arun yeah, yeah, okay. So today uh, we are going to discuss about uh, test classes. Okay, uh, so when uh, I put what is first of all a uh, test class? So, test class is used to uh, validate your Apex code, or we can say verify your Apex code programmatically. Whether it is working or fine or not, okay. Once you validate, then you will get a code coverage for the class that you are writing, okay. Uh, like this code coverage is required uh, whenever you uh, deploy your code from sandbox to production, okay. Uh, so, for example, you have a class like this whatever the class you have, okay, you have written a, some 50 lines of code the second there is testimonies.

percentage it will show in the percentage okay uh, so I can say uh, it is a uh, the lines that you covered okay uh, generally and the lines that you have for example okay. capex class apex classes local సో ఏదైనా ఒక క్లాస్ని ఓపెన్ చేస్తే అకౌంట్ హ్యాండర్ ఓపెన్ చేశామనుకోండి సో ఇక్కడ చూడొచ్చు కోడ్ కవరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది సో ఇది ప్రజెంట్ జీరో ఉంది సో ఈ క్లాస్కి జనరల్ కోడ్ కవరేజ్ రావాలి అంటే ఈ క్లాస్ని మనం టెస్ట్ క్లాస్లో కాల్ చేయాలన్నమాట ఓకే సో బేసికలీ కోడ్ కవరేజ్ అనేది ఎలా వస్తుందంటే టెస్ట్ క్లాస్ రాస్తే వస్తుంది టెస్ట్ క్లాస్ ఎందుకు రాస్తామంటే మన క్లాస్లోనే కోడ్ని వెరిఫై చేయలే అంటే అంటే జనరలీ ఎందు ఎలా ఎందుకు వెళ్ళి వెరిఫై చేయాలి అంటే ఇన్ని కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా జనరల్ చూడంగానే మనకు తెలిసిపోతుంది కదా ఏమైనా ఇష్యూ ఉంటే లేదంటే ఫ్రంట్ ఎండ్లో వెరిఫై చేస్తే తెలిసిపోతుంది కదా అంటే నో బేసికలీ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ వర్చువలీ బై రైటింగ్ ఏ టెస్ట్ లాస్ విచ్ విల్ గివ్ యూ ఎనీ ఎర్రర్స్ ఇఫ్ యూ హ్యావ్ వాట్ అవ్ ద డేటా యూఆర్ ప్రొవైడింగ్ బేస్డ్ ఆన్ యువర్ డేటా ఇట్ విల్ గివ్ యూ ఎనీ ఎర్రర్స్ okay so which will generally uh, a kind of a testing that you are doing programmatically okay uh, so uh, this is all about test classes basically test classes are used to verify your functionality or verify your apex code by using test classes or we can say programmatically okay and then these test classes are used to get the code coverage this code coverage is required whenever you deploy from your code from one arc to another arc or from sandbox to production. Okay, now let us see how to write a test class. Test class is also a class generally. So, a okay, class is some generally, okay, uh, let's say either either general class like account. Uh,

నేమింగ్ కన్వెన్షన్ టెస్ట్ అని పెడతాము ఇది ఒక క్లాసు అట్ ద రేట్ ఆఫ్ ఈస్ట్ టెస్ట్ అనే ఎడిటేషన్ పెడతాము ఓకే దీని లోపల ఒక మెథడ్ రాయాలి

ఆ లైసెన్స్ రార్కి కొంత లిమిట్ ఉంటుందన్నమాట ఇన్ని లైన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ కోడ్ రాయాలి అని ఇది మనం జనరలీ మనము దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విల్ హ్యావ్ మచ్ లిమిట్ దిస్ లైన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ క్యాన్ రైట్ అని చెప్పేసి ఉంటుందనమాట బట్ టెస్ట్ క్లాస్లో రాసిన కోడ్ ఇవంతా కన్సిడర్ అవ్వదు టెస్ట్ క్లాస్లో ఏమైతే ఎన్ని లైన్స్ అయినా రాయి కోడ్ కన్సిడర్ ఐ మీన్ లైన్స్ ఆఫ్ పీస్ మనం రాసింది ఆర్గ్ లిమిటేషన్కి రాదనమాట కాబట్టి ఇఫ్ యూ వాంటెడ్ టు రైట్ అ టెస్ట్ లాస్ ఫస్ట్ యూనిట్ ఎనేబుల్ అట్ ద రేట్ ఆఫ్ ఈస్ టెస్ట్ శానిటేషన్ అండ్ దెన్ రైట్ అ మెథడ్ సో మెథడ్ షుడ్ బి బీఏ టెస్ట్ ఇలా టెస్ట్ మెథడ్ అనే ఒక కీబోర్డ్ ఉండాలన్నమాట ఇది లేకపోయింది అనుకో జనరీ ఇట్స్ నార్మల్ మెథడ్ టు డినోట్ ఇట్ ఇస్ అ టెస్ట్ మెథడ్ వి నీడ్ టు డూ దిస్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక టెస్ట్ మెథడ్ మాత్రమే క్రియేట్ అయింది ఈ క్లాస్ని ఏమైతే క్లాస్ ఉందో क्लास अक मन वी आर् कालिंग क्लास डाट मैथ सो ना दिशोक द क्लास जस्ट लाइक हाउ यू विवोक ए क्लास फ्रम ए ट्रिगर क्लास फ्रम ए बैच क्लास क्लास फ्रम एंग कांपोने विजल फोर्थ पेज

ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా సో ఈ క్లాస్ని మనము కాల్ చేస్తున్నాం ఈ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని ఇప్పుడు ఇది ఈ మెథడ్లో లైన్ బై లైన్ ట్రై ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ విల్ కమ్ లైన్ నెంబర్ ఫోర్ ఫస్ట్ ఇట్ వెన్ ఎవర్ ఐ కాల్ లైన్ నెంబర్ త్రీ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫోర్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ ఫైవ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ లైక్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైవ్ ఇట్ విల్ చెక్ ఫర్ అర్ డేటా ఫర్ ద యూజర్స్ యూజర్ డేటా ఇస్ అవైలబుల్ ఇన్ ద టెస్ట్ మెథడ్ ఆర్ నాట్ ఇట్ విల్ చెక్ ఓకే అంటే ఎక్కడైతే మనం రన్ చేస్తున్నామో ఇందులో यूजर्स डेटा उदेमो चूजर्स डेटा लेक इग्जिक्यूट दिस् लाइन सो इट वि कवर् दी लाइन इंटरनल इट वि अंड इट वि जस्ट इन सर्टर्ट दिशो वटम डूई कॉिंग ए मेथड ऐस सून एस ई का इट वि ट्रई टू एग्जिक्यूट लैन बै लैन ओके एंड देन एवर इट इ ट्राइंग इट वि फर् द डेटा सो रियलते कदा ఈ యూజర్స్తో ఏమైనా డేటా ఉందా అని చెక్ చేసి ఆ డేటానంతా తీసుకొచ్చి ఆ డేటాను బేస్ చేసుకొని అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది లైక్ వైజ్ ఫ్రమ్ ద టెస్ట్ క్లాస్ ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దెన్ ఇట్ విల్ గెట్ ద కోడ్ కవరేజ్ సే ఈ లైన్స్ అన్నీ కవర్ కాలేదనుకో ఓకే జస్ట్ ఈ త్రీ లైన్స్ అండ్ దెన్ పాయింట్ త్రీ లైన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయినా అంటే టోటల్ సిక్స్ లైన్స్ కవర్ అయితే ఈ సెవెన్ లైన్స్ సిక్స్ లైన్స్ కవర్ అవ్వవు అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కోడ్ కవరేజ్ మాత్రమే వస్తుంది అదే మన టెస్ట్ క్లాస్లో user IDs. it will cover it will come inside it will satisfy the data here and it will come inside and it will execute these lines also okay so we need to create a data also programmatically in our test class okay so here you need to pass a data of users you see the user records you need to pass whenever you call it this method you need to pass a parameters so you should pass a data here so generally uh, let's say generally we need to create but let me query for here select id username email phone from యూజర్ అంటే ఇప్పుడు యూజర్స్ అందరూ వస్తారు ఈ యూజర్స్ని నేను ఒక సెట్లోకి తీసుకుంటా ఐ థింక్ వీఆర్ పాసింగ్ లిస్ట్ ఇప్పుడు ఇలా రాస్తే ఏమవుతుందంటే దిస్ ఇస్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్ ఇలా రాస్తే నా మెథడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టెస్ట్ క్లాస్ పాస్ అవ్వచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ సో ఇప్పుడు సేవ్ చేస్తాను నెంబర్ ఫోర్ యూజర్ Okay, now my test method is uh, test class is saved, and uh, when I run this test class, my actual class will be invoked and I will get a code coverage. Okay, uh, let me refresh this and try. Okay, let me refresh because I have changed here. Now, this is my class right so then key main class this is main class okay and i'm calling this class in test class first list of users in and it will try to execute the method okay and then here what will happen this method will be executed line by line and it will come to for loop also

ఇక్కడ సైడ్ బార్లో అపెక్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అని ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అని ఉంటుంది సో ఇక్కడ టెస్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ కొన్ని ఆల్రెడీ డిఫాల్ట్ కొన్ని టెస్ట్ క్లాసెస్ ఉన్నాయి ఇది మన టెస్ట్ క్లాస్ మనం రాసింది అకౌంట్ హ్యాండ్లర్ టెస్ట్ అనేది మనం రాసింది ఇక మన క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటే రన్ చేస్తే ఈ టెస్ట్ క్లాస్ రన్ అయ్యి మెయిన్ క్లాస్ని కాల్ చేస్తుంది ఓకే సో ఇది ఫెయిల్ అయింది ప్రజెంటు చూసారా ఇట్లా ఇట్లా ఫెయిల్ మనము మన క్లాస్ రాసినప్పుడు మనం సేవ్ చేసినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సేవ్ చేసేసాం మెయిన్ క్లాస్ని మనం దీన్ని టెస్ట్ చేసుకోలేదు ఓకే ఇప్పుడు ప్రొడక్షన్లోనూ ఎక్కడో ఫెయిల్ అవుతుంది అనమాట అది కాబట్టి మనం ప్రోగ్రామాటిక్గా వెరిఫై చేయాలన్నమాట ఇక్కడ సో ఇట్ సేస్ దట్ ఇట్ సేస్ దట్ ఇక్కడ టెస్ట్ క్లాస్ రన్ చేశాను ఇక్కడ చూడండి రెడ్ రెడ్ కలర్ వచ్చింది దాన్ని క్లిక్ చేస్తే దాని కింద మెసేజ్ వస్తుంది అనమాట ఈ టెస్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇట్లా దాని కింద మెసేజ్ వస్తుంది ఓకే దీన్ని వ్యూ క్లిక్ చేయండి సపరేట్ ట్యాబ్లో రైట్ క్లిక్ చేసి వ్యూ క్లిక్ చేయండి లేదంటే కంట్రోల్ ప్రెస్ చేసుకొని వ్యూ క్లిక్ చేయండి ఇట్ విల్ ఓపెన్ అయిన ట్యాబ్ అండ్ దెన్ రీడ్ ద వాట్ ఈస్ ద ఎర్రర్ ఇట్ ఈస్ షోయింగ్ వై ఇట్ ఈస్ ఫెయిల్డ్

మెయిన్ క్లాస్లో క్రియేట్ అకౌంట్స్ లైన్ నెంబర్ ఎయిట్లో ఫెయిల్ అయింది సో లైన్ నెంబర్ ఎయిట్ యూజర్ నేమ్ అనేది ఇప్పుడు చూడు మనం ఇక్కడ యూస్ చేయాల ఓకే కానీ వాడుకుంటున్నాం ఓకే హౌ ఇట్ గాట్ పాస్ట్ ఇన్ ద టెస్ట్ ఇన్ ద ట్రిగ్గర్ మనం దీన్ని మనం ట్రిగ్గర్లోనో ఎక్కడో కాల్ చేస్తున్నాం కదా అక్కడైతే పాస్ అయ్యా ఎట్లా వస్తే మనకేం ప్రాబ్లం అవుతారో నిజానికి మనకి ఎర్ర రావాలి ఇప్పుడు టెస్ట్ క్లాస్లో మనం వెరిఫై చేయడం వల్ల మనకి ఎర్రర్ వచ్చింది కానీ ఇది అన్ని ఆర్గులో సక్సెస్ అవుతుందని ఏమీ లేదు ఇలా ఇప్పుడు నిజానికైతే ఈ దీన్ని వాడుకుంటున్నాను ఇక్కడ ఫీల్డ్లో ఇక్కడ క్వరీలో ఉండాల్సింది కానీ వా ఇక్కడ వచ్చేసి నేను ఇవ్వడం లేదు అంటే ఐ మీన్ ఐ హ్యావ్ నాట్ క్వరీడ్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు యూజ్ ఇట్ జనరలీ ఇట్ షుడ్ త్రో అన్ ఎర్రర్ మెసేజ్ ఇన్ ద వెర్ ఎవర్ ఐఎమ్ యూజింగ్ దిస్ క్లాస్ జనరల్ ఓకే బట్ సంహౌ ఇట్ గాట్ సక్సీడెడ్ వీ డిడ్ నాట్ గెట్ ఎనీ ఇష్యూ ఆర్ ఎర్రర్ నౌ Whenever you're testing your test class, it got failed. Okay. So that means you will you will find such issues here. Okay, if any issues whenever you execute from the test class, you will come to know. Okay. Now the main problem the problem is in the main class only. So main class lo username just and Try to use it and then run now i just fixed the main class and running the test class now so fail the so test class failed now again click here so system exception line number 13 first row exception insert failed then open emission

సో ఇప్పుడు ఏం అంటే ఇది యూజర్ డేటాను తీసుకొని వస్తున్నాము అందులో ఫోన్ నెంబర్ లేని యూజర్ ఏదో ఒకటి వచ్చేస్తుంది అప్పుడు ఇట్ ఈస్ ట్రాయింగ్ టు పాస్ ద యూజర్ ఐడిస్ హియర్ టు ద మెయిన్ క్లాస్ ఇన్ ద మెయిన్ క్లాస్ ఇట్ ఈస్ ట్రాయింగ్ టు యాక్సెస్ ద ఫోన్ నెంబర్ బట్ టెస్ట్ క్లాస్ నుంచి మనకి ఫోన్ నెంబర్ డేటా రావడం లేదు బట్ ఇక్కడేమో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అందువల్ల ఫెయిల్ అవుతుందనమాట నా లెట్స్ రన్ అగైన్ ఇప్పుడు చూడండి సక్సెస్ అయింది చూడండి ఇప్పుడు గ్రీన్ మార్క్ వచ్చింది సో యాస్ సూన్ అస్ ఇట్ పాస్ యు వెరిఫై ద మెయిన్ క్లాస్ ఓకే హియర్ ఇన్ ద మెయిన్ క్లాస్ దిస్ ఇస్ మెయిన్ క్లాస్ ఇక్కడ కోడ్ కవరేజ్ ఇక్కడ ఉంటుంది డెవలపర్ కన్సోల్ దాన్ని క్లిక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది లేదా ఇక్కడ అపెక్స్ క్లాసెస్లోకి వచ్చి ఇక్కడ కోడ్ కవరేజ్ రిఫ్రెష్ చేయండి ఇక్కడ కోర్ట్ కవరేజ్ ఎక్కడైనా అప్డేట్ అవుతుంది యూ కెన్ సి హియర్ కోర్ట్ కవరేజ్ చేస్తే సేమ్ వే ఇక్కడ కూడా కోడ్ కవరేజ్ చూపిస్తుంది కాదు డెవలపర్ కన్సోల్లోకి వెళ్తే ఎన్ని లైన్స్ కవర్ అయింది బ్లూ కలర్లో చూపిస్తుంది క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ సీ ఆల్ ద లైన్స్ ద డార్క్ కవర్డ్ హియర్ okay so sometimes you will not if here just say fifteen lines of code is there so if you are writing uh, some hundred lines of code and then what will happen your your methods will not cover or the lines inside of that it will not cover and then you don't know which lines are covered which lines are not covered by looking at this let's say fifty percent code coverage okay if fifty percent to a lines cover and a lines cover color the telete cover, you developer console locochi cada developer console locochi mana method click say it will show in the blue color or red color. Okay. Uh, like this, we need to get the code coverage by writing the test class. So let us write a another class so that you will have a better idea. Okay, so let's go to apex classes again. We will write వేర్ అవర్ ద కోడ్ ఈస్ మోర్ మోర్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్న దాంట్లో మనం చెక్ చేద్దాం అంటే ఒక మెథడే ఉంది కాబట్టి మనం కాల్ చేసాం అయిపోయింది లెట్స్ టేక్ అనదర్ క్లాస్ సో యూ సీ హియర్ సమ్ టూ థౌసండ్ క్యారెక్టర్స్ ఉంది ద కోడ్ తిని తీసుకుందాం సిటిజన్స్ హోమ్ పేజ్ కంట్రోలర్ని ఓపెన్ చేస్తాను So it could do total thirty line, thirty nine lines in the basic demo, seventy lines to but it will what it will show here is the lines that uh, doesn't have any system that debugs and doesn't count any uh, uh, if you, I mean like lines empty lines it will not cover so it is showing just only thirty nine lines. సో రిమైనింగ్ లైన్స్ ఇట్ విల్ ఇట్ ఇస్ నాట్ కన్సిడరింగ్ లైక్ ఇక్కడ స్పేస్ ఉంది ట్వెల్వ్కి థర్టీన్కి ఒక లైన్ ఉంది ఇది కన్సిడర్ చేయదు ఓకే సో అట్లా మొత్తము థర్టీ నైన్ లైన్స్ ఉంది ఇప్పుడు మనం దాన్ని కవర్ చేయాలి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి ఇందులో సో ఓపెన్ దిస్ ఇన్ ద డెవలపర్ కన్సోల్ సో ప్రస్తుతానికి కోడ్ కవరేజ్ ఏమీ లేదు ఎంటీ ఉంది ఎందుకంటే ఈ క్లాస్కి మనము ఇంకా ఏం కోడ్ రాయలేదు కాబట్టి నా వాట్ యూ వాంటెడ్ టు డూ You wanted to write a code coverage for this or you wanted to get the code coverage. To get the code coverage, you need to write a test class. Okay? So LR check them Or let me see if there is a better class or so we can easily understand. 2000 numbers generator class my profile test this is test class my profile page controller numbers generator class ఇది టెస్ట్ క్లాస్ ఇది ఒక క్లాస్ మనం రాయలేదు ఓకే సో ఫస్ట్ ఐ విల్ రైట్ ఏ టెస్ట్ క్లాస్ ఫర్ దిస్ ఓకే నంబర్స్ జనరేటర్ జనరేషన్ క్లాస్ అనే దానికి రాస్తాను తర్వాత ఈ సిటిజన్ హోమ్ పేజ్ కంట్రోలర్కి రాద్దాము సో ఎందుకంటే ఇక్కడ వి హ్యావ్ ఏ అపెక్స్ పేజెస్ స్టాండర్డ్ కంట్రోలర్ అండ్ దెన్ వి హ్యావ్ ఎ క్వరీస్ Right. So if I write something here up experience controller, you may feel a little bit of difficult so that just to get more knowledge I am writing on this generator class and then we'll later we will write. So to write a test class, create a class with underscore test. Some in some companies or some uh, projects they will write without underscore just they will write just test. ప్రీఫిక్స్ పెట్టచ్చు ఇలా టెస్ట్ అని వాళ్ళు చెప్తారు లైక్ నేమింగ్ కన్వెన్షన్ అంటాం దీన్ని ఎలా పెట్టాలి అనేది ఒకవేళ నువ్వు ఇలా రాస్తుంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో పూటే ప్రీఫిక్స్ చేసే టెస్ట్ ఫర్ ద టెస్ట్ క్లాసెస్ అని ఇలా చెప్పచ్చు ఇలా ముందర పెట్టమని చెప్పచ్చు కొన్ని క్లాస్ కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్స్లో యూ కెన్ యూస్ ఫర్ ద దెన్ ఫోర్స్ట్ బ్రిక్స్ యాక్చువల్లీ అండ్ దెన్ సమ్ కంపెనీస్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఓకే సో ఇట్స్ అప్ టు దేర్ For rules okay. I will write generally like this underscore at the end okay. Then click so now this is normal class, but to enable this as a class as a test class, write at the rate of test okay. And then we need to write a method also here public static test method wide unit test one. సో మెథడ్ రాస్తే రాయల్ జనరలీ నవ్ సేవ్ దిస్ దిస్ ఇస్ సింపుల్ టెస్ట్ క్లాస్ నౌ వి ఆర్ నాట్ యాట్ కాలింగ్ ఎనీ క్లాస్ సో నెంబర్స్ క్లాస్ని మనం ఇంకా నెంబర్ జనరేషన్ క్లాస్ని మనం కాల్ చేయలేదు మన టెస్ట్ క్లాస్లో ఇది మన క్లాస్ నా దీన్ని కాల్ చేస్తేనే మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కోడ్ కవరేజ్ వస్తుంది కాబట్టి క్లాస్ నేమ్ ని కాల్ చేస్తాను దీని లోపల డాట్ అందులో మెథడ్స్ని కాల్ చేయాలి యాక్చువల్లీ టెస్ట్ క్లాసెస్ని మనం రాయాలంటే క్లాస్ని కాల్ చేస్తే సరిపోదు దాంట్లో మెథడ్స్ రాస్తే మెథడ్లోని కూడు ఎగ్జిక్యూట్ అవుతుంది లైన్ బై లైన్ ఇప్పుడు ఈ మెథడ్ని నేను కాల్ చేయాలనుకుంటున్నాను సో ఈ మెథడ్ని ఇలా కాల్ చేస్తున్నాను సో ఇస్ దిస్ కరెక్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ కరెక్ట్ సో హియర్ ఇట్ ఈస్ కరెక్ట్ బట్ ఇట్ హియర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకు చెప్పండి సేమ్ ప్రొసీజరే కాల్ చేశాను కదా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇక్కడ కూడా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమే పెట్టాను మరి ఇక్కడ కరెక్ట్ ఎందుకు ఇక్కడ ఎందుకు నాట్ కరెక్ట్ సో యూ జస్ట్ లుక్ అట్ దిస్ మెథడ్ జస్ట్ లుక్ అట్ దిస్ మెథడ్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా ఈ క్లాస్లో మెథడ్ని కాల్ చేస్తున్నా ఈ మెథడ్ ఇక్కడ ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాను ఏంటి డిఫరెన్స్ ఎనీబడీ కెన్ గెస్ ఈ మెథడ్ని చూడండి మళ్ళీ చూడండి ఎన్నిసార్లు చూసినా అంతే అంటావా సో హియర్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్ బేసికలీ ఎస్ ఎగ్జాక్ట్లీ సో స్టాటిక్ మెథడ్కి ఇన్స్టాన్షియేషన్ అవసరం లేదనమాట కాబట్టి మనం ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ డైరెక్ట్గా కాల్ చేసేసినాం అనమాట ఈ క్లాస్లో ఈ మెథడ్ ఏమైతే కాల్ చేస్తున్నామో ఇట్స్ స్టాటిక్ మెథడ్

collapse J2 so we have two methods so we need to call so to call this okay uh, we need to use class name dot method name generally but it is a, not a static so we need to instantiate first before calling so we need to instantiate like this and then use this class instantiation variable and then method name save this now, as soon as test running, it will try to execute this method and then it will try to execute this main class method. okay, main class and then method. So it will come here and then it will try to put this and it will try to execute all these lines. okay. Now let's verify whether it's going to successfully execute or fail, okay. Uh, so again, to run this test class, ఇది ఒక టెస్ట్ క్లాస్ దీన్ని రన్ చేయాలంటే అపెక్స్ టెస్ట్ టెస్ట్ లోకి వెళ్ళి సెలెక్ట్ టెస్ట్లోకి వెళ్ళి మన టెస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఓకే సీ ఇట్ ఇస్ ఫాస్ట్ as soon as ఐ just ఇట్స్ వెరీ quick నో బికాస్ వీ have జస్ట్ maybe సెవెంటీ లైన్స్ సిక్స్టీ లైన్స్ కోడ్ ఓన్లీ ఇక్కడ జస్ట్ సిక్స్టీ నైన్ లైన్స్ కోడ్ మాత్రమే ఉంది లార్జ్ నెంబర్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ జస్ట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్లో సో ఇప్పుడు లేదా ఆల్రెడీ ఎవరైనా క్యూలో ఉంటే ఇంకా వేరే టెస్ట్ క్లాస్ డెవలపర్ ఎవరైనా రన్ చేస్తూ ఉంటే మన క్యూలో ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఇక్కడ మనం క్లాస్ మీద క్లిక్ చేస్తే కింద పాస్ ఆఫ్ ఫెయిల్ ఆ చూపిస్తుంది నో ఇట్ ఈస్ పాస్ట్ యూ క్యాన్ వెరిఫై వాట్ ఈస్ ద కోడ్ కవరేజ్ ఫర్ దిస్ ఓకే యూ క్యాన్ వెరిఫై హియర్ ఇన్ ఏ క్లాస్ ఇక్కడ రిఫ్రెష్ చేసి కోడ్ కవరేజ్ చూడొచ్చు లేదా డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేసినాయినా చూడొచ్చు డైరెక్ట్గా నవ్ ఐ కాల్డ్ ఓన్లీ వన్ మెథడ్ సో ఇట్స్ గెటింగ్ జస్ట్ ఫిఫ్టీ వన్ లైన్స్ ఆఫ్ కోర్ట్ కవరేజ్ ఓకే ఒక మెథడ్ మాత్రమే కాల్ చేసిన ఇంకొక మెథడ్ ఉంది ఓకే ఈ మెథడ్ని కాల్ చేయడం వల్ల మనకు వచ్చిన కోర్ట్ కవరేజ్ జస్ట్ ఫిఫ్టీ సో ఏ లైన్స్ కవర్ అయినాయి ఫిఫ్టీ లైన్స్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఏది కవర్ అయింది ఏది కవర్ కాలేదు తెలుసుకోవాలంటే అగైన్ గో టు డెవలపర్ కన్సోల్ గో టు యువర్ మెయిన్ క్లాస్ హియర్ యూ కెన్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ క్లిక్ ఆన్ దట్

You called this function or this method, line number nine method is that you called this and then the lines within this it is trying to execute. Okay. Now here you see uh line number ten kala in the one cala but line number eighteen cala in the but line number nineteen calawle children, twenty calawale. In the global day It is not

ఏ రికార్డ్ అయినా సరే యూజర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు జనరలీ ఇట్ విల్ టేక్ ద డేటా ఇస్ ప్రజెంట్ హియర్ ఆర్ నాట్ కాంటాక్ట్స్ ఆర్ నాట్ దేర్ హియర్ ఇక్కడికి ఎలా వస్తాయి కాంటాక్ట్స్ అంటే వీ కెన్ క్రియేట్ లైక్ దిస్ కాంటాక్ట్ కాన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్ ఓకే ఇక్కడ కాంటాక్ట్ డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టెస్ట్ ఓకే ఇన్సర్ట్ కాన్ అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక కాంటాక్ట్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇట్ విల్ క్వెరీ ఫర్ ద కాంటాక్ట్స్ ఫ్రమ్ ద టెస్ట్ లాస్ ఇట్ విల్ ఫైండ్ ద టెస్ట్ వన్ రికార్డ్ హియర్ అండ్ ఇట్ విల్ ట్రై టు కమ్ ఇన్ సైడ్ బికాస్ వన్ రికార్డ్ ఇస్ దేర్ ఓకే ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇట్ నీడ్స్ జస్ట్ యూజర్ ఐడీస్ it will query for the users within a test class is it available okay but what instead of creating we have written a query which will get the data from the salesforce okay but generally we should not write like this to get the data in the test class we should not query okay we have to create like this oka contacts Valid test main class launching ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాస్ క్వరీ ఉంది లైన్ నెంబర్ థర్టీ వన్లో మెయిన్ క్లాస్ ఉంది దీంట్లో క్వెరీ చేస్తుంది ఇది సెలెక్ట్ ఐడి నేమ్ ఫోన్ ఫ్రమ్ కాంటాక్ట్ అని జనరలీ ఈ క్వెరీ మామూలుగా విజువల్ ఫోర్త్ స్పేస్ రన్ అయినప్పుడు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో డేటా ఉంటే దాన్ని తీసుకొచ్చి మ్యాప్లోకి పెట్టుకుంటుంది లైన్ నెంబర్ థర్టీలోకి మ్యాప్లోకి తీసుకుంటున్నాం అనమాట కానీ టెస్ట్ క్లాస్ రన్ చేసినప్పుడు అదేం అంటే టెస్ట్ క్లాస్లో డేటా ఉందా కాంటాక్ట్ డేటా ఉందా చెక్ చేస్తుంది ఎలా వస్తుంది కాంటాక్ట్ డేటా అంటే we insert just like program programming records in insert then available we are creating a one record one contact is available so you can create a multiple like this so that it will identify multiple records now two records we are here in the test class those two records will come into the for loop and it will come inside it will execute if

మెయిన్ ఆబ్జెక్ట్ ఆర్ క్వెరీ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సో ఇక్కడ చూసామంటే ఇక్కడ వీటికన్నిటికీ క్వెరీస్ అవసరం లేదు డైరెక్ట్గా స్ట్రింగ్ రాశాం స్ట్రింగ్లోకి డేటా ఇచ్చేసాం ఇక్కడ ఫర్ లోప్ రాసాం వీటికి ఏం అవసరం లేదు కానీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ లైన్కి వచ్చేసరికి దీనికి డేటా అవసరం కాంటాక్ట్ డేటా అవసరం కాంటాక్ట్స్ ఉంటేనే ఈ లోపలికి వస్తుంది ఫర్ లోపలకి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ నేమ్ లాస్ట్ ఫస్ట్ స్టార్ట్ నెంబర్ ఎండు నెంబర్ ఉంటేనే డేటా అనేది జనరేట్ అవుతుంది కాబట్టి

ఇది మెథడ్ మెథడ్ ఏముందో చెక్ చేద్దాం ఒకసారి ఇట్ ఈస్ ఆల్సో సింప్లీ మెథడ్ ఓన్లీ ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ మెథడ్ సో నౌ ఇఫ్ ఐ కాల్ సెకండ్ మెథడ్ ఆల్సో ద సెకండ్ మెథడ్ విల్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్ విల్ ట్రై టు గివ్ ద కోర్ట్ కవరేజ్ నౌ రైట్ గో హియర్ అండ్ రన్ ద యూ కెన్ సి రన్ బటన్ ఆల్సో ఫ్రమ్ ద టెస్ట్ క్లాస్ ఓ టెస్ట్ క్లాస్కి ఇట్లా రన్ బటన్ వస్తుంది ఇక్కడ నుంచి అయినా క్లిక్ చేయొచ్చు లేదా అపెక్స్ టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఒకసారి ఆల్రెడీ రన్ చేసినా లేదంటే ఇట్లా క్లాసులు ఎక్కడైనా ఓపెన్ చేసినా టెస్ట్ క్లాస్ని ఓపెన్ చేస్తే టెస్ట్ క్లాస్ని ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెస్ట్ క్లాస్ ఓపెన్ అయింది అనుకుందాం ఇక్కడ రన్ టెస్ట్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే టెస్ట్ క్లాస్ అనేది రన్ అవుతుంది ఇక్కడికే వస్తుంది మళ్ళీ సో నవ్ ఇట్ పాస్ దిస్ టైం అగేన్ ఇట్స్ పాస్ట్ నౌ యూ జస్ట్ కమ్ హియర్ అండ్ దెన్ వెరీ ఫై నైంటీ త్రీ పర్సెంటేజ్ దేర్ సీ

డాట్ సారీ దిస్ వన్ డాట్ స్టార్ట్ నెంబర్ ఇక్కడ వచ్చింది స్టార్ట్ నెంబర్ ఈక్వల్స్ టు జీరో ఓకే అదే విధంగా డాట్ ఎండ్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ ఆర్ ఫైవ్ ఎన్ అని వేయొచ్చు నువ్వు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్లో స్టార్ట్ నెంబర్కి ఎండ్ నెంబర్కి డేటా ఉంది కాబట్టి ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఓకే ఇక్కడికి వస్తుంది లోపలికి వచ్చి టెన్ టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఈ లైన్ కూడా కవర్ అవుతుంది అనమాట సో come here and then run again so this time it also it is passed now come to main class and then verify here 100% code coverage so like this you need to programmatically execute your method in the test class uh, this is a test class programmatically you need to run and then provide a data for that whatever you needed సో ఇక్కడ నాకు ఫర్ లో ఒక క్వరీ ఉంది కాబట్టి జనరలీ క్వరీస్ ఎక్కడైతే ఉంటే అక్కడ డేటా అనేది మనం క్రియేట్ చేయాలి ఇక్కడ కాంటాక్ట్స్ మీద క్వెరీ ఉంది కాబట్టి మన మెయిన్ క్లాస్ ఇది మెయిన్ క్లాస్లో కాంటాక్ట్స్ మీద డేటా క్వెరీ ఉంది కాబట్టి నేను క్లాస్ క్లాస్లో ఏం చేయాలంటే కాంటాక్ట్స్ క్రియేట్ చేయాలి ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ సైడ్ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ సైడ్ ఇట్ విల్ నాట్ కవర్ ఓకే ఇఫ్ యూ వాంట్ యూ జస్ట్ రైట్ ఇట్ యూ విల్ గెట్ జస్ట్ నైంటీ ఎయిట్ ఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లైక్ దట్ కమ్ హియర్ అండ్ దెన్ యుసీ నైంటీ త్రీ పర్సెంట్ ఎక్కడైతే కవర్ కాలేదో అక్కడ చూడండి ఇక్కడ ఫర్ లూప్ ఉంది ఫర్ ఫర్లూప్లో డేటా కాంటాక్ట్స్ అనేవి డేటా మన టెస్ట్ క్లాస్లో లేదు కాబట్టి లోపలికి వచ్చి ఇది కవర్ అవ్వడం లేదు ఓకే సో లైక్ వైస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ డేటా ఇన్ ద టెస్ట్ క్లాస్ లైక్ దిస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎక్వెరీ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఉంటే అకౌంట్ని క్రియేట్ చేయాలి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద ఉంటే కాంటాక్ట్ని క్రియేట్ చేయాలి అట్లా ఏ ఆబ్జెక్ట్ అయితే మనకి కొరీ ఉంటుందో ఇక్కడ మెయిన్ క్లాస్లో ఆబ్జెక్ట్ డేటాని ఇన్సర్ట్ చేయాలి ఓకే తర్వాత వాటి యొక్క మెథడ్స్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి జనరలీ కోడ్ కవరేజ్ అనేది వస్తుంది అనమాట లైన్ బ్యాలన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ సే వెదర్ ఇట్ ఇస్ ఫెయిల్డ్ అట్ సో సింప్లీ అనదర్ క్లాస్ విల్ రైట్ అన్ దెన్ జస్ట్ విల్ వ్రాప్ ద క్లాస్ సిటిజన్స్ హోమ్ పేజ్ కంట్రోలర్ సో ఇదొక క్లాస్ ఈ క్లాస్కి ఎట్లా రాసాంకో మనము టెస్ట్ క్లాస్ అనేది చూద్దాం సో ఇక్కడ లాస్ట్లోనే పెట్టాల్సిన అవసరం లేదని మనం చెప్పుకున్నాం లైక్ ఎక్కడైనా పెట్టచ్చు వచ్చి నార్మల్ క్లాస్ ఇది లేకుండా అయినా రాయొచ్చు బట్ జస్ట్ ఐడెంటిఫై యువర్ క్లాస్ ఇస్ హ్యావింగ్ ఏ టెస్ట్ క్లాస్ ఓకే దిస్ ఇస్ యానిటేషన్ సో యానిటేషన్ ఫీల్ జస్ట్ గివ్ ఎ స్పెషల్ పర్పస్ ఆఫ్ ది క్లాస్ ఈస్ టెస్ట్ అని పెడితే ఇది టెస్ట్ క్లాస్ అని ఈజ్ ఫ్యూచర్ అని పెడితే ఫ్యూచర్ క్లాస్ అని ఆరా ఎనేబుల్డ్ పెడితే ఆరా ఎనేబుల్డ్ అని ఇన్వోకబుల్ అని పెడితే అది ప్రాసెస్ బిల్డర్ నుంచి కాల్ చేయడానికి యూజ్ చేస్తున్నామని అలా యూస్ఫుల్ అవుతుంది పబ్లిక్ స్టాటిక్ టెస్ట్ మెథడ్ వైడ్ యూనిట్ టెస్ట్ వన్ ఇక్కడ యూనిట్ టెస్ట్ అనే పెట్టాలా లేకపోతే సంథింగ్ ఎల్స్ ఏమైనా పెట్టాలంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్ లైక్ ఒక మెథడ్ ఒక మెథడ్కి ఒక మెథడ్ నేమ్ పెట్టుకోవచ్చు లైక్ ఇందులో హోమ్ పేజ్ కంట్రోలర్ అనేది మనది కదా హోమ్ పేజ్ కంట్రోలర్ ఇది ఒక క్లాసు సో ఇందులో సపోజ్ ఈ మెథడ్ సేవ్ కోసం రాస్తున్నప్పుడు మనం సేవ్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలనుకున్నప్పుడు సేవ్ అని పెట్టచ్చు ఇక్కడ సేవ్ టెస్ట్ అని పెట్టచ్చు ఓకే సో బట్ ఐ విల్ రైట్ యూనిట్ ఎన్ని మెథడ్స్ కావాలంటే నాకు ఇన్ని మెథడ్స్ని నేను యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ ఇలా పెడతాను నేనైతే జనరలీ ఓకే ఈ మెథడ్లో నేను ఒక మెత్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ టెస్ట్ లాస్ట్ రాసినాము ఈ మెత్ ఈ ఒకే టెస్ట్ మెథడ్లో నేను రెండు మెయిన్ మెథడ్స్ని కాల్ చేశాను కొన్నిసార్లు ఎట్లా చేస్తారంటే ఒక్కొక్క మెథడ్ని ఒక్కొక్క దాంట్లో కాల్ చేయొచ్చు ఇట్లా లైక్ ఇదే డేటానే బట్ వాళ్ళు ఇలా రాయచ్చు జనరేట్ నెంబర్స్ ఒక దాంట్లో ని ఇంకొక లో జనరేట్ నంబర్స్ వన్ అని పెట్టొచ్చు అంటే ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క దాంట్లో కాల్ చేసుకునే పర్పస్ కోసం ఇట్లా పెట్టొచ్చు బట్ వై డూ వి రిపీట్ అగైన్ ఆల్ అండ్ ఆల్ సో ఐ విల్ రైట్ సింప్లీ హియర్ ఓన్లీ ఓకే ఇంకొక మెథడ్ కూడా కాల్ చేసేస్తాను కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లో లార్జ్ నెంబర్ ఆఫ్ కోడ్ ఉందనుకో అప్పుడు ఈ మెథడ్కి వన్ మినిట్ సో జనరలీ ఇఫ్ Uh, you have a large lines of code for this method and large number of code for this method and then we will have a separate um, test methods also unit 1 and unit 2 unit 1 ikkada call unit 2 ni call and then data may be differently you need you may be method uh, accounts contacts kavachchu method methods citizens coverage based on your requirement you can divide it likewise we can write a multiple me test methods also to call multiple methods ఓకే ఈ మెథడ్ కోసం ఒకటి ఇంకొక మెథడ్ కోసం కింద ఏమైనా ఉంటే ఇంకొక మెథడ్ కోసం ఒకటి అలా రాయొచ్చు బట్ వి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాట్ రిక్వైర్డ్ వీ క్యాన్ రైట్ లైక్ దిస్ అండ్ ఐ క్యాన్ కాల్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మన మెథడ్ ఏంటి సేవ్ మెథడ్ ఇలా రాస్తాను బట్ ఇట్స్ అగేన్ ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ మెథడ్ సో వీ నీ టు ఇన్స్టాన్షియేట్ ఇట్

ये, पर्पस को ये, ये पेज का लाइक कंट्रोलरनी आज आजेक्ट यूज स्टाडर्ड कंट्रोलर अटे समजेक्ट वी विूज रइट वेदर इट इज ए सिटन आबजेक्ट वेदर इट इज अकउंट आर् कॉटाक्ट ओके सो हियर हियर वी यूज सिटन आबजेक्टे सो वी कैन क्रिएट ए इंस्टाशिशन आफ दिश देन पास् कंट्रोलर స్టాండర్డ్ కంట్రోల్ జనరలీ ఇది ఇది వచ్చేసి మనము ఒక విజువల్ ఫోర్త్ స్పేజ్లో వాడామనమాట సిటిజన్స్ సమ్ విజువల్ ఫోర్స్ పేజ్లో వాడింటాం దీన్ని సిటిజన్స్ సిటిజన్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఎక్కడో దాన్ని వాడింటాము అందుకనే దాన్ని మనం యూస్ చేస్తున్నాం అనమాట మేబీ ఇక్కడ వాడి ఇది కాదు సమ్వేర్ వీ మైట్ హ్యావ్ యూస్డ్ అందుకని దాని రిలేటెడ్ ఎక్స్టెన్షన్ రాసింటాం మనము అందుకనే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇది సమ్వేర్ ఇట్ ఈస్ దేర్ సమ్వేర్ వీ హ్యావ్ యూస్డ్ దిస్ క్లాస్

నార్మల్ కన్స్ట్రక్టర్ అయితే మనమేమి ఈ ఈ పారామీటర్స్ ఉండదు ఈ పారామీటర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పామంటే ఎప్పుడైతే స్టాండర్డ్ కంట్రోలర్ రాసి ఉంటామో ఆ స్టాండర్డ్ కంట్రోలర్కి ఎక్స్టెన్షన్ రాసి ఉంటామో అప్పుడు ఆ ఎక్స్టెన్షన్లో మనం ఈ స్టాండర్డ్ ఇది ఖచ్చితంగా పాస్ చేయాలన్నమాట నా యు ఆర్ గోయింగ్ టు కాల్ దిస్ మెథడ్ బట్ ఇన్సైడ్ ఇట్స్ నాట్ ఏ మెథడ్ ఇట్స్ ఎ కన్స్ట్రక్టర్ రైట్ సో కన్స్ట్రక్టర్కి ఇది అవసరం అనమాట లైక్ పారామీటర్స్ వీఆర్ హ్యావింగ్ హియర్ సో వెన్ ఆర్ యూ కాల్ Pass this. To pass this, we need to first create a citizen record instantiation record. We need to create like this. Okay, then covers in a mandatory fields ఇప్పుడు ఒక రికార్డు అంటే ఆబ్జెక్ట్ ఇన్స్టెన్ష్యుషన్ క్రియేట్ చేశాము ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పారామీటర్ ఉంటే ఇట్ విల్ రెఫర్స్ ఏ ఆబ్జెక్ట్ ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్ ఆర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఓకే వి నీడ్ టు రైట్ లైక్ దిస్

స్టాండర్డ్ కంట్రోలర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ సో ఆబ్జెక్ట్ నేమ్ కుడ్ బి సిటిజన్ అని రాసింటాం మనం లేదా అకౌంట్ అని రాసిండొచ్చు ఏ ఆబ్జెక్ట్ అయినా రాసి ఉండొచ్చు ఇక్కడ ఓకే ఏ ఆబ్జెక్ట్ అయితే రాసింటావో ఆబ్జెక్ట్ నేమ్ పాస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అకౌంట్ అయినా పాస్ చేసి ఉండొచ్చు బట్ సిన్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ సిటిజన్ స్టాండర్డ్ కంట్రోలర్ అని రాశాను కాబట్టి ఇక్కడ నేను సిటిజన్నే పాస్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా మనము స్టాండర్డ్ కంట్రోలర్లో సిటిజన్ అని రాసింటాము ఎక్స్టెన్షన్లో ఈ క్లాస్ని యూస్ చేసింటాము ఇలా రాసింటాము అక్కడ పేజీలో ఓకే సో ఇప్పుడు దీన్ని టెస్ట్ క్లాస్ రాస్తున్నాం మనము ఈ టెస్ట్ క్లాస్ రాసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి కాబట్టి ఇక్కడ సిటిజన్ రికార్డ్ ఉండాలి ఫస్ట్ ఒకవేళ ఇక్కడ కానీ అకౌంట్ అని అంటే ఓకే అప్పుడు మన టెస్ట్ క్లాస్లో కూడా ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక రికార్డ్ని ఆ రికార్డ్ని ఇక్కడ స్టాండర్డ్ కంట్రోలర్ లాగా పాస్ చేసి దాని యొక్క ఇన్స్టాన్సేషన్ వేరియబుల్ని కు పాస్ చేయాలి ఇది ఒక క్లాస్ ఇప్పుడు క్లాస్ని మామూలుగా ఇట్లా కాల్ చేస్తాం మనం ఇన్స్టాన్సేషన్ చేస్తాం దానికి పారామీటర్ స్టాండర్డ్ కంట్రోలర్ ఉంది కాబట్టి ఇది పాస్ చేయాలి సో వీఆర్ పాసింగ్ హియర్ దిస్ వన్ ఓకే నౌ ఇఫ్ యూ రన్ దిస్ దిస్ వాట్ విల్ హ్యాపెన్ నౌ

Okay, I hope that ID. Let's see. No, it's not ID. Then why is this failing? Save, it's save and then insert. Okay, uh, password let's put a password here, here it is there mm. so insert failed with a zero first a invalid field for insert or update i cannot specify id in the insert call okay mm. okay i hope we should not insert here now run this class again now verify it's passed now you see citizens home page now you will come here and 30% you will see the code coverage so likewise you call as many as functions here now action 1 action 2 also you can call here and then call search and then call submit for search so it will execute uh, this lines of code also. And it doesn't have any parameters, so I can write directly like this. If, if it is having any parameters, I need to pass the data. So, I put run mali.

Uh, so this code coverage is generally needed to deploy from one class, uh, one one uh, sandbox to another sandbox, or one sandbox to production. Okay. Uh, um, so let's see. Uh, this is all about today. I wanted to, I wanted to tell uh, deployment also, but uh, it's not possible right now. Uh, let's see. Uh, let's take a, a break tomorrow, and then see uh, Monday and Tuesday. Um, so I can say Monday and Tuesday we can able to. Uh,